क्वेश्चन नंबर वन वेरुशनग पొద్దుతిరుగుడు పూలు నువ్వులు వంటి వాటి నుండి నూనెను తీస్తారని మనందరికీ తెలుసు కానీ మిరప నుండి తీసే నూనెను దేని కోసం వాడతారు పాస్ వెరీ గుడ్ నటుడు సోను సూద్ తెలుగులో నటించిన తొలి సినిమా ఏది పాస్ ఓకే ప్రముఖ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ आंध्र प्रदेश प्रभुत्व ये शाखलो गौरव होदालो पनी चेस्तुन्नारु टूरिज्म सर टूरिज्म यस एंड फाइनल गा फोर्थ वन श्रीकृष्णुडु पूरिंचे आ शंखम पेरे एमिटी पांचजन्यम पांचजन्यम राइट आंसर इदी श्री विष्णु पंचायुधाल्लो ओकटी आ शंखनी पांचजन्यम यस टूरिज्म डिपार्टमेंट ఇనా డిప్యూటీ డైరెక్టర్ హోదాని ప్రభుత్వం కల్పించింది అండ్ వండర్ఫుల్ ప్లేయర్ ఆల్సో కిడాంబి శ్రీకాంత్ హా నటుడు సోను సూద్ ఎనీ ఐడియా సూపర్ సర్ కాదు హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ అది యాక్చువల్ గా జయసుద గారు ప్రొడ్యూసర్ అలాగే శివనాగేశ్వర గారు చిరంజీవి గారు గెస్ట్ రోల్ అలాగే నాగబాబు బ్రహ్మానందం గారు ఇందులో ముఖ్య పాత్రలు నటించారు హ్యాండ్స్ అప్ హా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అందుకనే మహబూబాబాద్ జిల్లాలో పండే మిర్చి నూనెను అంతర్జాతీయంగా క్యాన్సర్ నివారణకి క్యాన్సర్ మందుల తయారీకి వాడతారట సో ఆ మిరప నుండి వచ్చే నూనె ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రెండు మిస్ అయ్యారు రెండు చెప్పారు కాబట్టి 150,000 మీకు 150,000 మాకు సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత అమ్మ తగ్గిందయ్యా హ్యాపీయా నీకు సంతోషంగా ఉంది సార్ నాకు చాలా హ్యాపీ ఉన్నా సార్ అది సో ఇప్పుడు సునైన 850,000 హ్యాపీ కదా నువ్వు సరే లకలకలకానండి లకలకలకలకలక ఆహా క్వశ్చన్ నంబర్ 1 బుల్లెట్ కాఫీ అని దేనిని అంటారు బుల్లెట్ కాఫీ తెలుసా బుల్లెట్ కాఫీ yes sir పాస్ ఆ పాస్ సర్ పాస్ క్వశ్చన్ నంబర్ 2 భారతీయ భాషలలోకి అత్యధికంగా రీమేక్ కాబడ్డ తెలుగు సినిమా ఏది Pass, sir. Pass. Okay. Question number 3. Tambulam enni dravyala kalayika ani antaru. Tambulam enni dravyala kalayika. 5, sir. Yes, sir. No, no, no. 5. Ah, yes, sir. 5, 5, sir. Ante panchatambulam antuntaru kada. Right answer. Guess wildly. And final ga question number 4. Padma Vibhushan puraskaram sadhinchina మేరీ కోమ్ ఏ క్రీడకు చెందినవారు బిస్కా 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 బాక్సర్ బాక్సింగ్ బిస్కా బిస్కా నేనా బాక్సింగ్ రైట్ ఆన్సర్ సో తాంబూలం నిజంగానే 5 ఏదో ఏదో లక్కీగా 5 అన్నారు పంచ తాంబూలం ఏదో వర్కౌట్ అయ్యింది ఒకసారి ఇలాంటి వర్కౌట్ అయిపోతూ ఉంటాయి యాలకలు లవంగం వక్క ఆ జవ్వాజి పచ్చకర్పూరం సో ఇవన్నీ కలిస్తేనే తాంబూలం అంటారు సో 5 అన్నమాట అండ్ తాంబూలం ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో అందుకనే భోజనం తర్వాత తాంబూలం అన్నది చాలా మందికి అలవాటు ఓకే గుడ్ అలా వర్కౌట్ అయింది ఎనీ ఐడియా ఆ రీమేక్ కాబడ్డ తెలుగు సినిమా నువ్వొస్తానంటే నే వద్దంటానా ఓ యా అవునా సార్ సో 2005 లో తెలుగులో విడుదలైన ఈ చిత్రం తర్వాత 8 భాషల్లో రీమేక్ అయింది అవును అవును ఒరియా కన్నడ పంజాబీ బెంగాలీ బంగ్లాదేశీ నేపాలీ హిందీ వావ్ సో ఈ చిత్ర కథను వీరు పోట్ల అందించాడు తెలియని ముచ్చట్లు తెలుస్తాయి సార్ ఇక్కడ వస్తే అండ్ బుల్లెట్ కాఫీ కాఫీ లో బటర్ నెయ్యి కలిపిన దాన్ని ఆ బటర్ ఆర్ నెయ్యి కలిపితే బుల్లెట్ నెయ్యి కలిపిన దాన్ని బుల్లెట్ కాఫీ అంటారు అది డికాషన్ లో తాగితే మంచిది సర్ మార్నింగ్ వెయిట్ లాస్ సర్ ష్రింక్ అయిపోతారు ఇలా సో రెండు రైట్ కాబట్టి 150 మీకు 150 మాకు ఓకే సో 150,000 మాకు వచ్చిన తర్వాత మంగళ ఇప్పుడు నీ అకౌంట్ లో 810,000 రెడీ రెడీ సర్ వాళ్ళ ముగ్గురు పక్కన ఉండాలని మర్చిపో ఓకే ఈ దెబ్బకి వచ్చేయాలి అమ్మాయిలందరూ సార్ లకలకలకాను ఎందుకు సార్ అను లకలకానే ముద్దుగా అంట కాస్కో లకలకలకలకలక చచ్చినారా లకలకలకలకలకలక నాయాల్ది కత్త అందుకో జానికి మధ్యలో కృష్ణరాజు గారు వచ్చారు అంటే అలా కత్తి అంటే అంటే మళ్ళీ నేను వచ్చాను సార్
నాకు విపరీతంగా లేడీ ఫ్యాన్స్ ఉండేవారు. నేను ఎప్పుడు కొంచెం లవబుల్ సీన్స్ అలాంటివి ఉంటే ఐ యూస్ టు యూస్ చిన్న ఒక హస్కీనెస్ లో ఒక చిన్న ఏ రోజు లేవాడిని ఇప్పుడు ఏయ్ అన్నం సో ఇలాంటివన్నీ చేస్తుండేవాడిని. ఒక క్యారెక్టర్ అయితే ఇప్పుడు రాజశేఖర్ కి అంకుశ లాంటి క్యారెక్టర్ అయితే కొంచెం పవర్ ఉంటుంది కదా. సుధా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. అదే తలంబ్రాలకు వచ్చేటప్పటికి ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మటాష్. చిన్న మిక్స్ చేసేవాడు అనమాట. సో ఈ ఏఐకి పెద్ద ఫ్యాన్స్ నాకు. పీపుల్ యూస్ టు కాల్ మీ, అప్పుడు ఈ ఫోన్లు ఇవేం లేవు కదా. సో హోటల్లో ఉంటే హోటల్ లేదు ఇంట్లో ఉండే చేసి ఒకసారి మీరు ఒకసారి ఏ అనండి అని నేను ఏ అనగానే వాళ్ళు గిలిగిలిగిలిగిలిగిలిగిలిగిలి అది వినగానే ఇంకా నేను ఏ ఇది నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తాను సార్. ఏ రెడీయా మస్తుంది సార్. క్వశ్చన్ నెంబర్ 1, వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ నటించబోయే 21వ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవరు? అసలు నా మోస్ట్ ఫేవరెట్ దీపికా పదుకోన్. ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమా, చేస్తున్న సినిమా కాదు సార్, దీపికా పడుకోన్ సార్. అవునా? కన్ఫర్మ్, నో డౌట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అందరికి. ప్రపంచం మొత్తం మీద రోడ్డు మార్గం ద్వారా చేరలేని ఒకే ఒక్క నగరం ఏది? రోడ్ లేదు ప్రపంచం మొత్తం మీద, రోడ్డు మార్గం ద్వారా చేరలేని ఒకే ఒక్క నగరం ఏది? ఐలాండ్ అవ్వాలి జనరలీ. అంతేగా, ఇట్స్ అన్ ఐలాండ్ ఓన్లీ సార్. ఐలాండ్ అంటే కుదరదు, పేరు చెప్పాలిగా. పాస్ సార్, పాస్. క్వశ్చన్ నెంబర్ 3, పురాణ ఇతిహాసాల్లో భీముడి కొడుకు ఎవరు? భీముడి కొడుకు ఇఫ్ ఐ అంటే బై గెస్ ఘటోస్ కచ్చుడు అనుకుంటున్నా. ఏంటి అదే, ఘటో కచ్చుడు. సార్ మీకు అర్థమైంది కదా సార్? అర్థమైతే కుదరదు, ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే. ఘటోస్ ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా, ఒకే క్రికెట్ మ్యాచ్ లో మూడు జట్లు కలిసి ఆడే సరికొత్త ఫార్మాట్ ని మొదలు పెట్టిన దేశం ఏది? సార్ నేను బయలుదేరుతాను. ఏ సార్ సున్నా క్రికెట్. ఓకే, సో ఆన్సర్ ఈస్ దక్షిణాఫ్రికా. వీళ్ళు మొన్నే ఈ ఫార్మాట్ ని జూలై 18, 2020 మొదలైంది. మొత్తం 36 ఓవర్స్ ఉంటాయట. ప్రతి టీము 6 ఓవర్స్ బ్యాటింగ్, 6 ఓవర్స్ బౌలింగ్ చొప్పున మూడు టైమ్స్ మూడు జట్లు ఆడతాయి. ఆ మూడు జట్లు ఆడతాయి. సో ఫైనల్ గా ఏ టీమ్ స్కోర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు. సో దక్షిణాఫ్రికా ఘటోత్కచుడు. కానీ ఇందులో కొత్తగా నేను ఘటం అంటే కుండ, ఎస్ ఘటం అంటాం కదా, ఘటం కూడా వాయిస్తారు కదా. సో ఉత్కచ అంటే వెంట్రుకలు లేని తల అని అర్థం. ఘటోత్కచుడు మనకు గుర్తొచ్చేది ఎస్వి రంగారావు గారు, బట్ ఆయన విగ్గు పెట్టారని నా ఫీలింగ్. బట్ ఈ సేస్ అనగా వెంట్రుకలు లేని కుండలాంటి తల కలవాడు అని అర్థం. మరి ఎలా మిస్ అయ్యారు, ఇది ఏంటి అన్నది వి హావ్ టు రీసెర్చ్ ను. సో ఇది కొంచెం మనం తెలుసుకోవాలి. ఇది లైక్ యు సెడ్, ఈ నగరానికి చుట్టూ ఒక పక్క అమెజాన్ అడవి, మరో పక్క నది ఉంటాయి. అందుకే విమానంలో కానీ పడవలో కానీ వెళ్ళాలి. ఇక్కడ జనాభా 500,000. దిస్ ఈస్ ఇన్ పెరూ దేశం, పెరూ. ఇట్స్ కాల్డ్ ఐకిటోస్ నగరం. ఐకిటోస్, ఐకిటోస్ పెరూ. ఎస్, దీపికా పదుకొనే, దీపికా నడుస్తున్న తొలి తెలుగు చిత్రం. ఎన్నోసార్లు అనుకున్నారు. సో ఫైనల్ గా దిస్ ఇస్ ఇప్పుడు ప్రభాస్ అనేటప్పటికి బిగ్ ఫిల్మ్ కదా, పాన్ ఇండియా ఫిల్మ్. సో మళ్ళీ ద డేరింగ్ అండ్ డాషింగ్ అశ్విని దత్ గారు, ఆయనే చేయగలడు ఇలాంటివన్నీ. రెండు మిస్ అయ్యావు నువ్వు కూడా. సో 150 మాకు, 150 నీకు. సో 150,000 మాకు వచ్చిన తర్వాత నిఖిల్ ఇప్పుడు నీ అకౌంట్ లో 670,000. సో ఫైనల్ గా కోమది రెడీయా? రెడీ సార్. మొదటి ప్రశ్న, ఇటీవల ఏ జంతువు పాలు లీటర్ 3,000 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి? వైల్డ్ కేస్? మేక? నో.
అయిపోయింది ఇంకా నాగ చైతన్య సాయి పల్లవి జంటగా వస్తున్న కొత్త సినిమా పేరేమిటి లవ్ స్టోరీ సినిమాలు పక్క 100% డైరెక్టర్ శేఖర్ కమల్ గారు ఓకే ప్రొడ్యూసర్ సునీల్ గారు ఏషియన్ సునీల్ గారు బబ్బబ్బబ్బమ్మా కోసం నంబర్ 3 14 ఏళ్ళకే గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్న భారతీయ బాలుడు ఎవరు సార్ పాస్ సార్ అండ్ ఫైనల్ గా వివాదాస్పద నిత్యానంద స్వామి ఏర్పాటు చేశారని ప్రకటించిన కొత్త దేశం పేరేమిటి కైలాసం అన్బిలీవబుల్ గా ఇది ఈక్వడార్ దీవిలో ఈ దేశం ఉందని సంచలన ప్రకటన చేసి కరెన్సీ రూపొందించి ఇప్పుడు ప్రభుత్వం తదితర శాఖలు కూడా ఉన్నట్టు తెలిపాడు నిహాల్ ఈ అబ్బాయి కేరళ కుర్రాడు గ్రాండ్ మాస్టర్ యాక్చువల్ గా కేరళ త్రిశూర్కు చెందిన నిహాల్ 2014 లో 14 ఇయర్స్ కే వావ్ ఈ ఘన సాధించాడు అలాగే నాగచైతన్య లైక్ యు సెడ్ లవ్ స్టోరీ ద ఫస్ట్ వన్ మేక కాదు గాడిద సో గాడిద ఇప్పుడు జరుగుతున్న సెన్సేషన్ ఏంటంటే హర్యానా హిసార్ లో ఈ గుజరాతీ హలరి తరహా గాడిద హలరి దాని ఐ థింక్ ఆ హలరి తరహా గాడిద పాలు డిమాండ్ను బట్టి ఈ ధర పలుకుతోంది అయితే ప్రతి గాడిద ఒక్కసారి ఇచ్చే పాలు 150 ml నుండి 300 ml మాత్రమే ఈ పాలు నాణ్యతను బట్టి లగ్జరీ సోప్స్ లిప్ బామ్ యా లోషన్స్ తయారీకి వాడుతూ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఇమ్యూనిటీ బూస్టర్స్ గాను ఇది వాడబడుతుంది సో నిహాల్ మిస్ చేశారు అండ్ గాడిదని మిస్ చేశారు సో 150 మాకు 150 మీకు సో 150 000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కౌముది మీ అకౌంట్ లో 790 000 అండ్ స్టిల్ ద లీడర్ సునైనా విత్ 850,000 850,000